నేను అందులో కమర్షియల్ యాంగిల్ చూస్తున్నా. భరత్ కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎడ్యుకేషన్. నేను ఇది చేయగలిగా ఇలా కొట్టల స్వాగత్. కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది భరత్ అనే నేను. సో ఐమ్ ష్యూర్ యూఆర్ వెరీ హ్యాపీ, బట్ వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? అంటే ఇది ఒక కొత్త ఆనందంగా భావిస్తున్నారా ఎట్లా? అంటే కొంచెం లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఫుల్ స్ట్రెస్, పోస్ట్ అండ్ విత్ బజ్ గోయింగ్ ఆన్ అండ్ ఫస్ట్ షాక్లో షాక్ నుంచి బయటకు రాలా. ఇంకా షాకా సినిమా ఎంత హిట్ అవుతుంది అనుకోలేదా? అంటే ఇట్స్ మిక్స్, తెలుసు తెలిసిన ఒక భయం ఉంటుంది, నిజమే కదా ఇది అనేది. సో అది నిన్నటి నుంచి కొంచెం తేరుకుంటూ తేరుకుంటే ఇప్పటికే కొంచెం సెట్ అయ్యాం. ఇది మీ 4th కాన్సిక్యూటివ్ హిట్, యూనో మిర్చి తర్వాత శ్రీమంతుడు అండ్ దెన్ జనతా గ్యారేజ్ అన్న భరత్ అని నేను. చాలామంది బహుశా ఇది లక్ అనుకోవచ్చు, బట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ లక్. కాంట్ బి లక్కీ ఫర్ 4th టైమ్ యాజ్ అ డైరెక్టర్ ఎస్పెషలీ. అండ్ యువ్ మేడ్ కన్సిస్టెంట్లీ సిమిలర్ ఫిల్మ్స్, యూనో కమర్షియల్ మీటర్లో సోషల్ యాంగిల్ యాడ్ చేసాను. సో డూ యూ థింక్ యు హావ్ డీకోడెడ్ సక్సెస్ ఫార్ములా? అంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని? అంటే ఎగ్జాక్ట్లీ అది సక్సెస్ ఫార్ములా అనుకోడను. అండ్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఆల్సో రెగ్యులర్గా అదే సోషల్ ఆస్పెక్ట్. సి బట్ ఫస్ట్లీ సోషల్ ఆస్పెక్ట్ గురించి చెప్పాలంటే ఐ సీ ఇట్ ఇన్ కమర్షియల్ యాంగిల్ యాక్చువల్లీ. ఓకే, ఐ డోంట్ ఫీల్ దాట్ ఐఎమ్ గివింగ్ ఎ మెసేజ్ అండ్ ఐఎమ్ రిపీటెడ్లీ సీయింగ్ దాట్ ఇన్ ది పాస్ట్ 3 ఫిల్మ్స్. నేను అందులో ఉన్న కమర్షియల్ యాంగిల్ చూస్తున్నా యాక్చువల్గా. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దాట్ ఇమేజ్ ఆర్ అంత నేనేదో చాలా మంచి పనులు చేస్తున్నాను అని పెద్ద తీసుకోవాలని లేదు నాకు. సో ఐ రియల్లీ ఇందులో నాట్ ఫేమస్ ఆల్సో నేను నిజంగా కమర్షియల్ యాంగిల్ చూస్తున్నా. అంటే నా కంగారు ఇంకెవరన్నా వచ్చి కూడా సార్ మనం ఇంకొక సోషల్ ఆస్పెక్ట్లో సినిమా తీద్దాం అంటారేమో అని. సో ఐఎమ్ నాట్ హియర్ టు డూ దాట్. ఐ స్ట్రిక్ట్లీ సీ దాట్ యాజ్ ఒక లవ్ స్టోరీ, ఒక హ్యూమర్, అవి ఎంత కమర్షియల్లో ఇది కూడా అంత కమర్షియల్ అని నమ్మే తీసాను తప్ప నాకేదో మంచి పేరు వచ్చేయాలని కానీ ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది నాకు మంచి పేరు వస్తుంది ఇలాంటిది లేదు. స్ట్రిక్ట్లీ బిజినెస్ అండ్ ఒక వెరీ ఇంటెన్స్ ఎమోషన్ చెప్తున్నాను అనే ఫీలింగ్, జనంలో ఉన్న ఎమోషన్నే హైలైట్ చేసి చెప్తున్నా అనే ఫీలింగ్ తప్ప. అండ్ నేను సక్సెస్ఫుల్ మా డీ కోడ్ చేయను అండ్ అని కూడా అనుకోను, ఎందుకంటే దిస్ ఈజ్ రిస్కీ యాక్చువల్లీ. నేను ప్రతిసారి ఇది ఎనఫ్ అనిపించింది, కొంత కొంచెం అవేగా వెళ్ళాలని ఉంది. ఇంకా మీరు భరత్ అని నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇది కమర్షియల్ వేలో వెళ్దామని అనుకుని అంటారు కదా, బట్ వాట్ ఈస్ ద కమర్షియల్ మీటర్ ఇన్ ద ఫిల్మ్? ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అన్నప్పుడే నాకు స్ట్రైకింగ్ అనిపించింది, ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ వచ్చిన హైప్ ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికే. అండ్ ఐ హ్యావ్ ఎపిసోడ్స్ ఇన్ ద ఫిల్మ్ డెఫినెట్లీ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఐ నో దట్ ఆల్ ఇన్ ద కమర్షియల్ మీటర్. బట్ దీనికి ఒక సెంట్రల్ థీమ్ లాక్ చేయాలన్నప్పుడు ప్రామిస్ ఐ ఫెల్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందేమో. ప్రామిస్ అనేది చాలా క్యాజువల్ వర్డ్, వృద్ధానికి అంటాం, రేపు సినిమా తీసుకెళ్తే ప్రామిస్ అని కూడా అంటాం ఇంట్లో, అంత ఏం చెప్పింది. బట్ నేను దాన్ని కొంచెం ప్రామిస్ అంటే భయం వేయాలి మనకి అని ఎక్కువ హైలైట్ చేసి, మనం అనుకుంటే సింపుల్ కాదు ప్రామిస్ అంటే, అంటే నిజంగా ప్రామిస్ని అంత ఫీల్ అయ్యేవాళ్ళు, దాన్ని ఎక్కువ హైలైట్ చేయాలనిపించింది. సో ఐ థాట్ దట్స్ ఏ ప్రాపర్ కమర్షియల్ థింగ్. నాకు మీ సినిమాలో అబ్జర్వ్ చేస్తే దర్ సంథింగ్ వెరీ కన్సిస్టెంట్ అబౌట్ ఇట్. నో మిర్చిలో కానీ శ్రీమంతుడిలో కానీ ఈవెన్ దిస్ ఫిల్మ్ రైట్, యు సేవ్ ద బెస్ట్ ఫర్ ద సెకండ్ హాఫ్. అంటే సినిమాలో హై అంతా సెకండ్ హాఫ్లోనే ఎక్కువగా వస్తుంటుంది అనమాట, అది ఆ యాక్షన్ బ్లాక్స్ అనుకోండి లేకపోతే ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ అనుకోండి, బట్ యూఆర్ టెలింగ్ ద చంక్ ఆఫ్ స్టోరీ ఇన్ సెకండ్ హాఫ్. అదేంటి, ఇంటెన్షనల్గా అలా అవుతుందా లేకపోతే మీరు ఎన్విజన్ చేసుకున్నప్పుడే సెకండ్ హాఫ్లోనే కథ ఉండాలి అనుకుంటారా? లేదు లేదు, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కూడా నమ్మను నేను యాక్చువల్లీ మూవీని స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం క్యారెక్టర్ని పరిచయం చేసి దాన్ని బాగా ప్రేమించేలా చేయాలని నా తాపత్రయం బాగా ఆ క్యారెక్టర్. సో అన్ని క్యారెక్టర్లు బాగా రిజిస్టర్ అయ్యి లెట్ ద ఆడియన్స్ గోయింగ్ టు దాట్ వరల్డ్ అన్న ఫీలింగ్. సో వాళ్ళంతా వెళ్ళేసరికి ఒక మిడ్ పాయింట్కి వస్తుంది కదా, అండ్ నా ఎమోషన్స్ వెయిట్ని ట్యాప్ చేయబోతున్నాను, చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది. చేసిన తర్వాత సో ఆడియన్స్ అంతా ఒక మూడ్ సెటరేట్ అయిపోతారు, ఎమోషన్స్ అర్థమవుతాయి, కాన్ఫ్లిక్ట్ పాయింట్ అర్థమవుతుంది,
దెన్ ఐ వాంట్ ప్లే విత్ ఇట్ ఇన్ మోర్ ఇన్ డీటెయిల్ అప్పుడు. ఓకే, దెన్ ఐ గో అక్కడి నుంచి హైజ్ తీసుకెళ్ళాలనేది, దట్స్ హౌ ఐ వర్క్ యాక్చువల్లీ. రైట్, భరత్ అని నేను గురించి మాట్లాడితే ఐ థాట్ ద రిస్కియస్ట్ పార్ట్, అంటే మహేష్ బాబు గారు చీఫ్ మినిస్టర్ రోల్ చేస్తున్నారు, ఓకే ఐ అండర్స్టాండ్ ఫర్ హిమ్ ఇట్ ఫెల్ట్ రిస్కీ, బట్ నాకు ఎక్కడ ఇంకా ఎక్కువ రిస్క్ అనిపించింది అంటే ద పొలిటికల్ వరల్డ్ దట్ యువ్ క్రియేటెడ్, ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యస్ షోన్ ఇన్ రియాలిటీ. అంటే ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం మనకి నిజ జీవితంలో ఉన్న పాలిటిక్స్తో పోలిస్తే. సో మీరు కథ రాసుకున్నప్పుడు మీకు ఆ డౌట్ వచ్చే ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఒక పాలసీ అది వెన్ దే హావ్ టు స్టార్ట్ ఇట్ చాలా డిస్కషన్ జరుగుతాయి, చాలామంది దాన్ని అపోజ్ చేస్తారు, అది ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. బట్ ఇన్ యువర్ ఫిల్మ్ భరత్ వచ్చేసి ఎవరి సలహాలు అడగకుండా అవును మనం చేసేస్తున్నాం చేసేస్తుంటాడు అనమాట. అంటే నాకు ఫస్ట్లీ ఒక లెంగ్త్ ఉంది సినిమాకి, నెంబర్ టూ ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఇట్ విల్ కమ్అట్ లైక్ దాట్ ఒక్కోసారి డ్రాస్టిక్ డెసిషన్స్ అప్పుడు, అంటే ఆ ధైర్యం ఉండాలి. సో ఐ హావ్ సీన్ మెనీ చీఫ్ మినిస్టర్స్, మెనీ లీడర్స్ హూ హ్యావ్ టేకన్ డెసిషన్స్ లైక్ దాట్. ఒక్కోసారి ఎవరిని అడగరు, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఫైన్ చేద్దాం అనే ఒక నిర్ణయం ఎమ్మెల్యేస్ అంతా ఏమంటారంటే బికాస్ దే ఆల్వేస్ థింక్ అబౌట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్సే. దే ఆర్ స్ట్రైట్లీ రిలేటెడ్ టు ది పీపుల్ ఇన్ అ డిఫరెంట్ వే. ఓట్లప్పుడు వెళ్ళి అడగాలి, జనాన్ని హర్ట్ చేసే పని ఏమి చేయరు పొలిటీషియన్స్ ఐఎమ్ షూర్, బికాస్ అంత గట్స్ తీసుకోరు, ఎందుకంటే బికాస్ దట్స్ హౌ ది ఓటర్స్ ఆర్. మనం హర్ట్ అవుతాం మన ఇబ్బంది నిర్ణయం తీసుకున్నప్పుడు. సో ట్రాఫిక్ ఫైన్ నేను ఇప్పుడు 10,000 చేస్తాను అన్నప్పుడు గవర్నమెంట్ కూలిపోద్ది అనుకుంటాం, ఎమ్మెల్యేస్ అంతా అపోజ్ చేస్తారు. సో ఆయన నిర్ణయం తీసేసుకోవాలి, హీ నోస్ దాట్. అయిన తర్వాత రచ్చ అయింది, అందరూ తిట్టారు, జనం తిట్టారు, అసెంబ్లీలో దెర్ వాజ్ డిస్కషన్. రాజు అనుకుంటున్నావు నువ్వేమన్నా, డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఆలోచించాలి నువ్వు అన్నప్పుడు నేను శిక్షన్స్లా, దెర్ ఇస్ సింపుల్ సొల్యూషన్ టు దాట్. మీరు ఎంతసేపటికి 10,000 వేస్తున్నారు, 10,000 అసలు 10,000 ఎందుకు కట్టాలి అంటున్నా, అంత సింపుల్ సొల్యూషన్ ఉంది చీఫ్ మినిస్టర్ దగ్గర. 10,000 నువ్వు మనిషిలో పశువా, నువ్వు 10,000 ఎట్టేస్తారు మనిషికి, అది అసలు నీకు సాలరీస్ తెలిసే ఎంతో ఇక్కడ 10,000 ఎలా కడతారనుకుంటున్నావు, అది ఎందుకు కట్టాలి కదా, అసలు అది మర్చిపోయారు. సో డెపోజిషన్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అంటే కట్టడం కామను, మేము తప్పులు చేయడం కామను, ఫైన్స్ ఎక్కువయ్యద్దు. ది ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫూలిష్ ఆర్గ్యుమెంట్. అది నేనేమంటానంటే అసలు గ్రీన్ వేసినప్పుడు వెళ్ళండి, రెడ్ వేసినప్పుడు ఆగండి, 10,000 కట్టాల్సిన పని లేదు, 1,000 వెళ్ళొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. అసలు వీటికి మీరు అసలు 10,000 ఎలా కడతాం, 10,000 ఎలా కడతాం అంటే ఎంత ఫుల్ షార్గ్మెంట్. అది సీఎం కూడా 10,000 కట్టద్దే అంటున్నాడు, అసలు మీరు వెళ్ళొద్దు అలా. కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పాటిస్తే 10,000, 10,000, 30,000 ఫైన్ కట్టాల్సిన పని లేదు. ఇంత సింపుల్ సొల్యూషన్ అంటే వై డూ మేక్ దిస్ ఇష్యూ కాంప్లికేటెడ్? మేము అలాగే వెళ్తాం కానీ 10,000 వేయకూడదు, ఎంత ఫుల్ షార్గ్మెంట్ అది. సో హీ నీడ్ టు బి హార్ష్, లేకపోతే అది అవ్వదు. అండ్ ఐ డోంట్ నో వెదర్ టు సే దిస్, డిమోనటైజేషన్ ఉంది, ఎవరితో పంచుకోకుండా సడన్గా వచ్చి చెప్పేశారంట ఆయన, రైట్? దెన్ దర్ షుడ్ బి డిస్కషన్. ద నేషన్ వైడ్ ఇండియాని షేక్ చేసిన ఒక పాలసీ, దర్ వాజ్ నో కన్సెన్సస్, మచ్ డిస్కషన్ లేదు. సి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఉంది, అంత నిర్ణయం తీసుకొని ఆలోచిస్తుంది, హీ కేమ్ అవుట్ టక్ అని, దిస్ ఇస్ షాక్ టు ఇండియా. సో ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోకున్నప్పుడు చెప్తారు, అది కొన్ని కొన్ని నిర్ణయాలు డిస్కషన్తో అవ్వవు, బట్ అనే లాంగ్ రన్ దీనివల్ల మంచి జరుగుద్ది అనుకున్నప్పుడు అది నాయకుడు అంటున్నాను నేను. రాజకీయ నాయకుడు వేరు, రాజకీయ నాయకుడు అంటే ఏంటి ఏమనుకుంటారు, వీళ్ళు ఏమంటారు, ఏ సెగ్మెంట్ హెట్ అవుద్ది, ఆ సెగ్మెంట్ హెట్ అవుద్దా, వాళ్ళ ఓట్లు పోతాయి, వీళ్ళ ఓట్లు పోతాయి, ఇన్ని ఆలోచించిన నాయకుడు అయితే ఏదైతే మంచి జరుగుద్దిగా ముందు. సో దర్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. సో పెద్దగా డిస్కషన్ లేకపోయినా కూడా అతను అనుకుంది, దట్స్ హౌ ఐ డిడ్ బీట్ ది లోకల్ గవర్నెన్స్ ఆర్ సంథింగ్. యా, సినిమాలో భరత్ అనే క్యారెక్టర్ రాసినప్పుడు మీరు డిడ్ యూ సీ హిమ్ యాజ్ అ సీఈఓ ఆఫ్ అ స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ అ పాలిటీషియన్ ఆర్ చీఫ్ మినిస్టర్? వాజ్ దట్ ది అప్రోచ్? I mean, what are the term is, but I want him to be very accountable. Lekkalu eddane na tapatram
ఇది చేస్తే ఏమవుద్ది, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే దాని బదులు ఇది చేస్తే మంచిగా కాదా, యాడ్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ పని చేస్తే మనం ఏం ఆలోచించాలి లీడర్స్, ఇది చేస్తే మంచి జరుగుద్దా, అది కాదు ఇది చేస్తే ఎవరు యాక్ట్ అవుతారు, అవెందుకు, అవే మన జాబ్ కాదు అది. ఈ ప్రాసెస్లో కొందరు ఇబ్బంది పడి బట్ తర్వాత ఏమవుతుంది మంచి జరుగుద్ది. యువర్ జాబ్ ఇస్ వెదర్ దాట్స్ టు చెక్ వెదర్ దాట్స్ గుడ్ ఆర్ నాట్. ఎవరిని హర్ట్ అవుతారా, ఇబ్బంది పడతారా, మనోళ్ళు ఇబ్బంది పడతారా, ఇవి లేవు. సో నేను ఎక్కువ దాన్ని హైలైట్ చేశాను నేను ఎక్కువ. సో ఇస్ ఎ సీఈఓ ఆర్ ఎ లీడర్ ఆర్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ హిమ్ టు బి వెరీ అకౌంటబుల్. సి ఈ జాబ్ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ జాబ్కి ఏం గైడ్లైన్స్ ఉన్నాయో అవన్నీ చేస్తాను నేను అంతే. సో దట్స్ వెరీ సింపుల్. వెన్ యూ రిజైన్ ఏ జాబ్ డూ దాట్, గ్యారెంటీ గైడ్లైన్స్ ఉండుంటాయి, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఫాలో దాట్. అది పక్కన పెట్టి అది కాదు, వంద లెక్కలు ఉంటాయండి, అషమాషే కాదండి, ఈ పదాలు ఆపేయాలనుకున్నా నేను. అది అషమాషే కుర్చీ కాదు, వంద తలనొప్పులు ఉంటాయి, ఎందుకుంటాయి నీకు ముందు ఎక్కేటప్పుడు తెలియదా ఉంటాయి. సో దట్స్ హౌ ఐ వర్క్. అవన్నీ ఆలోచించకుండా టూ మెనీ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయితే ఏ డెసిషన్ తీసుకోలేదండి ఏ లీడరు. కరెక్ట్. సో అందుకని నేను ధైర్యంగా తనకి మంచి అనిపించింది. హీల్ డిస్కస్ విత్ ఎవ్రీ వన్. సి హీ హ్యాడ్ ఎ క్యాబినెట్ మీటింగ్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తున్నాడు. పిచ్చికే నిర్ణయం తీసుకోవాలి. హి వాజ్ ఆస్కింగ్ ఎందుకు ఇలా, వై నాట్, వాళ్ళ ఆన్సర్స్ లేవు. సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు. దే డోంట్ వాంట్ టు, తప్ప ఇట్స్ నాట్ దట్ దే కాన్ డూ. దే డోంట్ వాంట్ డూకి దే కాన్ డూకి చాలా ఉంది తేడా. ఆ లైన్ నేను క్లియర్గా గీశాను నేను. ఇట్స్ వెరీ సింపుల్ అతని దృష్టిలో. ఇలా చేసి ఏది చేస్తే మంచో అది చేస్తా. ఓకే, నో అదర్ ఫ్యాక్టర్. వేరే బ్యాగేజ్ లేదు అతని మైండ్ మీద. మీరు ఇప్పుడు ఆ డిస్కషన్స్ విత్ అదర్ పాలిటిషియన్స్ అంటే గుర్తొచ్చింది సినిమాలో మహేష్ బాబు ఇంకా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్, రైట్? స్టార్టింగ్లో మీరు కొంచెం ఫాదర్లీ ఫిగర్ లాగా చూపించారు, అండ్ దెన్ హీస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ అబౌట్ హిమ్ అండ్ కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకున్నా ప్రకాష్ రాజ్ డిఫెండ్స్ హిమ్ ఫ్రమ్ అదర్ ఎమ్మెల్యేస్. కానీ ఎక్కడో తనకి కూడా అర్థమవుతుంటుంది కదా, ఏదైనా మనకి కొంచెం అగేన్స్ట్గా వెళ్తున్నాడు, వీ హ్యావ్ టు స్టాప్ హిమ్ అట్ సమ్. సో పార్టీ లీడర్గా హీ కెన్ టేక్ ద డెసిషన్ కదా, నువ్వు ఇప్పుడు సీఎంగా రిజైన్ చేయి. అది చాలా లేట్గా అవుతుంది అన్నమాట సినిమాలో, అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు భరత్ అనే చాలా పెద్ద లీడర్ అయిపోతాడు, మాస్ లీడర్ అయిపోతాడు. సో వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ డిలేయింగ్ దట్ డెసిషన్? సో ఫస్ట్ ఆయనకు పర్సనల్ ప్రిన్సిపల్ ఉంది, అంత డ్యామేజ్ అవుతుంది తెలియదు అతనికి. ఆయనకేంటే ఆయనకి ఎప్పుడు ఆ కుర్చీ ముళ్ళ కుర్చీ అని ఫీలింగ్, ఐ విల్ బి ద బ్యాక్, నేను వెనక మాల ఉండి షో రన్ చేస్తాను తప్ప నాకు వద్దు ఆ కుర్చీ. సో హీ డోంట్ వాంట్ టు బి మోర్ ఆన్సరబుల్ మేబీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటుంది. నేను ఆ కుర్చీ ఎక్కితే నేను మోర్ ఆన్సరబుల్, నాకు ఎందుకు ముళ్ళ కుర్చీ అని ఫీలింగ్, ఐ వాంట్ టు రన్ ద షో లైక్ దిస్. సో పార్టీలో ఎక్కడో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు, ఆయన తప్ప ఇంకెవరైనా ప్రాబ్లమే, ఆయనకేమో ఇష్టం లేదు పర్సనల్గా. సో డెఫినెట్లీ వారసుడు ఇన్ ద ఫ్యామిలీ ఉంది, ముందు షటప్ అందరూ. సో హీ థాట్ దట్ హీ కెన్ రన్ ద షో. ఓకే, అతను పెట్టి అదే. అండ్ ఇనిషియల్గా కొంచెం డమ్మీ సీఎం లాగా ఉంచి మనమే రన్ చేద్దాం. దట్స్ హౌ ఇట్ వర్క్స్. మేము అందరూ ఉన్నాం, ఒక ఫేస్ కావాలి నాకు. సో పెట్టి రన్ చేద్దాం అనుకున్నాడు. సో వన్ ఆర్ టూ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే యంగ్స్టర్ కాబట్టి క్రేజీ, దానివల్ల పెద్ద గవర్నమెంట్లో కూలిపోయేట్టు కాబట్టి వదిలేసాడు ట్రాఫిక్. సో ఏదో చేస్తున్నాడు అంటే అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ సొసైటీ నుంచి ముందే ఇలాంటివి కొంచెం క్రేజీగా చేస్తాడు అనుకుంటున్నాడు. బట్ మోర్ డెప్త్కి వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది అతనికి. స్కూల్స్ వల్ల కూడా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మోర్ మైలేజే వస్తుంది కదా గవర్నమెంట్కి, హ్యాపీ. బట్ ఎప్పుడైతే ఇంకో జోన్లోకి వెళ్తున్నాడు, హీ జస్ట్ వాంట్ టు, పిల్లవాడు తెలియదు, పిలిచి మాట్లాడదాం అనుకున్నాడు. హీ వాంట్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. టీ పార్టీ సీన్ అంటే ఓకే, అందరిని కూర్చోబెట్టాడు. అప్పటిదాకా పెద్ద డ్రాస్టిక్ డెసిషన్స్ ఏం తీసుకోలే. ఎడ్యుకేషన్ ట్రాఫిక్ ఇట్స్ ఫైన్ ఫర్ హిమ్ ఆల్సో. పార్టీలు నాశనం అయిపోయి రాజకీయ నాయకులు కొట్టుకునే వాళ్ళ ఉనికి దెబ్బతింటే తప్ప రియాక్ట్ అవ్వడం ఆయన పెట్టి హీ మేక్ దెమ్ అండర్స్టాండ్. సార్ అందరం ఒకటే, నువ్వు కొత్త కాబట్టి తెలియట్లా, ఎక్కడో ఒక ఆఫ్ ద రికార్డ్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం ఓకే సినిమాలో. బట్ అక్కడ ఈ టోల్డ్ స్టాండ్ ఆ సీన్లో మోర్ అర్థమైంది.
సి ఆడు ఫ్యాన్సీ చీఫ్ మినిస్టర్ కాదు, ఇట్స్ హార్ష్ ఎనఫ్, ఈ కెన్ టేక్ డెసిషన్స్, ధైర్యం ఉంది, అందరిని ఛాలెంజ్ చేసాడు, క్లియర్గా అక్కడ అర్థమైంది అతనికి. బట్ అప్పటికే బియాండ్ రిపేర్, జనంలో ఒక ఇమేజ్ ఉంది, ఆన్ వాట్ గ్రౌండ్స్ దింపగలడు ఆయన, దింపాలి ఎలా తెలియదు ఇంకా. సో ముందు ఎగో ఉందంతే అక్కడ, నేను పెట్టే నా కళ్ళ ముందు తింటారు ఎదుగుతున్నాడు. సో ఐ టీచ్ హిమ్ మై లెసన్. చూసాడు ఒక బైలక్షన్లో, అట్లా మరీ ఒక మాస్ లీడర్ లాగా అయిపోతున్నాను ఇంకా ఆ సీన్లో, ఇనఫ్ అనుకున్నాడు. సో అందుకని అక్కడ చెప్పాను నేను, సి దింపాలండి, బట్ నేను ఒక పెద్ద మనిషిని రాష్ట్రానికి, నా బిడ్డలాంటోడు, నేను దింపితే ఎందుకు దింపారని అడుగుతారు. నేను బయటకు వచ్చి ఏం చెప్పాలి, దేవుడు అయిపోయాడు మంచోడని చెప్పాలి, ఏదో ఒక రీజన్ చెప్పండి సార్. అంటే వాడు ఏదో చేయాలిగా, స్కూల్లో చేసాడు తప్పే ఉంది, పొలిటీషియన్స్ గురించి ఆలోచించి కూడా కేసులు పెడుతున్నాడు తప్పే ఉంది, కల్పుడు అనామ ఒకటి గెలిపించాడు తప్పే ఉంది, పై గెలిపించడం కూడా హీ ప్రొవైడెడ్ సెక్యూరిటీ, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, అది డెమోక్రటిక్ రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్, ఆ టర్ఫ్ ప్రొవైడ్ చేశాడు తప్ప వెళ్ళి ఓట్లు వేయించాలి అతను. హీ డజన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్, హీ డజన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్, హీ హాజ్ ఎ రైట్ టు కంటెస్ట్. దాన్ని ఆపుతారు మీరు ఆ ప్రాసెస్ని. నేను దానికి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐ నీడ్ టు గివ్ సెక్యూరిటీ టు ఎవ్రీ సిటిజన్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అంతవరకు ఇచ్చాను నేను. దాని తర్వాత అర్థమైపోయింది, సి హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, ఆవేశపరుడు కాదు, లాని క్లియర్గా అర్థం చేసుకునే మనిషి, ప్లస్ జనంలో దేవుడు అయిపోయాడు. వీ నీడ్ వన్ పాయింట్, ఏదో ఒకటి కావాలి. సో ఐ సా దాట్ ఈ గ్రాఫ్లో చూసాను నేను ఆ క్యారెక్టర్ని. సో దట్స్ వై హీ వెయిట్స్ టిల్ దట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ, ఫ్లా తెలియాలి అతనిది. ఊరికి నేను మేము దింపేస్తున్నామంటే వై, ఇవాళ ఉన్న మీడియాకి వై అడిగితే ఆన్సర్ చెప్పాలి కదా, నాకు నచ్చట్లేదు. మీరు నచ్చకపోవడం జనాంగం కదా, నన్ను నచ్చాల్సింది, మీకు నచ్చాల్సి ఏము. ఈ క్వశ్చన్స్ను వాళ్ళ ఆన్సర్స్ లేవు వాళ్ళ దగ్గర. సో దే నీడ్ టు వెయిట్, ఏదైనా తప్పు చేసిందాక వెయిట్ చేయాలి, ఏదో ఒక ఫ్లా తెలియాలి అతనిది, దాన్ని హైలైట్ చేసిన దింపచ్చు. దెర్ ఇస్ అ సేయింగ్ సార్, అంటే మనకి ఓన్లీ 7 టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి, నేను మ్యాన్ వర్సెస్ మ్యాన్, మ్యాన్ వర్సెస్ నేచర్, ఆ థీమ్స్తో రన్ అవుతుండదు. ఐ థింక్ మీరు చేసిన 4 సినిమాల్లో దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఇట్స్ అ మ్యాన్ వర్సెస్ సిస్టమ్ ఆ థీమ్తో రన్ అవుతుంది అనమాట. సో చాలామందికి డౌట్ వచ్చిందన్నమాట, అంటే నేను ఈ మధ్య ట్విట్టర్లో చాలామంది ఇంటరాక్ట్ అవుతుంటే కూడా చెప్పారనమాట, ఎక్కడ ఆ స్ట్రాంగ్ పొలిటికల్ రైవల్ అంటూ లేడని సినిమాలో, రైట్? ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఏదో 2-3 సీన్లు తప్పితే దే డోంట్ మేక్ ఎన్ సచ్ అ బిగ్ ఇంపాక్ట్. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ కూడా అంతగా ఆపోజిషన్ రాదు. సో యాక్చువల్లీ అంటే నాకు క్యారెక్టర్స్ని హైలైట్ చేయాలి. ఎందుకు ఈ సినిమా రాసినప్పుడు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ద కీ ఇష్యూస్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్ హైలైట్ చేయటం. ప్రతి సినిమాలోనూ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసి ఆపోజిషన్ క్యారెక్టర్ని వాడితో ఫైట్ పెడతాను నేను. బట్ అవతల స్ట్రాంగ్ ఎందుకు అయ్యాడంటే బికాస్ ఆఫ్ ద సిచ్యువేషనే. నేను మోర్ ఇష్యూస్ అడ్రస్ చేయాలి సినిమాలో. మనకున్న లెంగ్త్లో 2.5 గంటల్లో లేదా 2 hours 50 minutes ఆ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ కంటే ఆ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ ఎందుకు వస్తుంది, ఏ ఇష్యూస్ వలన వస్తుంది, ఆ ఇష్యూస్ హైలైట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఐ డోంట్ వాంట్ టు స్కిప్ దెమ్ బికాస్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. సీ, మనందరం ఫాలో అయిపోతున్నాం కొన్ని ఇష్యూస్ విచ్ ఆర్ లీగల్లీ నాట్ రైట్ ఆల్సో, వీ హ్యావ్ టేకన్ ఫర్ గ్రాంటెడ్. ఫర్ ఇన్స్టెన్స్ లైక్ వాట్ యూ రిఫరింగ్ టు, వై ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ గెటింగ్ షట్ డౌన్? నేను నేను వేరే వెస్ట్లో ఆ సొసైటీ పెద్ద క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ బట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ సే దాట్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే అక్కడ చాలా పెద్ద స్కూల్స్ అండి, అండ్ పబ్లిక్ స్కూల్స్ ఆర్ సో ఇంపార్టెంట్. వై ఇట్స్ వైస్ వర్స్ అయ్యారు నాకు తెలియదు. ఇప్పటికీ గవర్నమెంట్ మేము చిన్నప్పుడు కూడా గవర్నమెంట్ రన్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో సీట్ వచ్చిందంట, గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చిందంట అనేవాళ్ళు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో అసలు వై నాకు ఇప్పటికీ నాకు షాకు, 100 కోట్ల మందికి షాక్ లేదు. అది మర్చిపోయామా, వదిలేసామా, పర్లేదు అనుకున్నామా? అంత ఓపెన్ ఇష్యూని ఎవ్రీవన్ నోస్ దిస్, ఎవ్రీ ఫ్యామిలీ నోస్ దిస్. బట్ వై ఆర్ వి ఇగ్నోరింగ్ దట్? పర్లేదా, రాందానికి ఎంత ఉంది? అండ్ దెర్ ఆర్ సమ్ డిబేట్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రాఫిటబుల్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి నాన్ ప్రాఫిటబుల్ ఇన్ ఇండియా. వై ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్? ఐ డోంట్ అండర్స్టాండ్. దేర్ ఆర్ ఫ్యూ డిబేట్స్ గోయింగ్ ఆన్.
అండ్ ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ అని తెలిసి నేను షాక్ అయిపోయా. సో నౌ దే ఆర్ సేయింగ్ దట్ ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ ఆర్ రన్నింగ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఇట్ సీమ్స్. ఇట్ ఇస్ షాక్ టు మీ. ఇప్పుడు ఆల్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ డూయింగ్ సర్వీస్ ఇట్ సీమ్స్. దిస్ ఇస్ ద డిబేట్ అవుట్ సైడ్ ఇస్ లీగల్లీ దే ఆర్ డూయింగ్ సర్వీస్ ఎందుకంటే బికాస్ ఇట్స్ నాన్ ప్రాఫిటబుల్ దే కాంట్ ఎర్న్ ఎ రూపీ ఆన్ దాట్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ యూ కాంట్ ఎర్న్ ఎ రూపీ ఆన్ దాట్. సో నో స్కూల్ ఈస్ మేకింగ్ ప్రాఫిట్స్ ఆన్ పేపర్ లీగల్లీ. కెన్ యూ ఇమాజిన్ దిస్? కానీ లక్షల లక్షల ఫీజులు మాత్రం ఉంటాయి అన్ని చోట్ల. అదంతా సరిపోతుంది స్కూల్ రన్ చేయడానికి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దానికి వాడేస్తారు. సో దట్స్ ద లీగల్ థింగ్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. యా యా యా, సో ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ కంట్రోవర్సీ ఆల్సో. ఇవాళ సొసైటీలో ప్రతి ఇంట్లోనూ తిన్నా తినకపోయినా సరే కంపల్సరీ అనుకుంటుంది ఏంటంటే ఎడ్యుకేషన్. అవును, అంటే కోటేశ్వర్ల పిల్లలు మన దగ్గర కోట్లు ఉన్నాయి కదా, స్కూల్ వద్దని కోట్ల మన పిల్లలు చదివించుకోవాల్సిందే అనుకుంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు పిల్లలు చదివించుకోవాలనుకుంటున్నారు. కింద స్థాయి పూర్ పీపుల్ మన దగ్గర డబ్బు లేవు కదా, ఎందుకులే ఎడ్యుకేషన్ అనుకోవట్ల అపోజ్ అపోజ్ చేసి చదివిస్తున్నారు. సో అందరికీ మస్ట్ అయింది ఒక ఎడ్యుకేషనే. సో ఎవ్రీవన్ నోస్ దిస్. ఇది తెలిసి లక్ష లక్షలు ఫీజులు, సరే అంత ఎఫర్ట్ చేయాలంటే మా స్కూల్స్ అవుతుంది, అక్కడ కూడా 50,000, 60,000, 70,000 ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. సో నేను చాలామందితో మాట్లాడా, అన్ని సాక్రిఫైస్ చేసుకుని ఒక 20 ఏళ్ళు కష్టపడి అన్ని మానేసుకొని ఇంట్లో 3 పిల్లలు పిల్లలు తెచ్చుకుని చాలు. ఎడ్యుకేషన్ అనేది అలా అయిపోయింది ఇండియాలో. నువ్వు ఎందుకు పోతున్నావంటే, ఒక కపుల్ ఎందుకు పోతుందంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పోతున్నారంట, వాళ్ళ కోసం మరగట్ల. అంటే ఎడ్యుకేషన్ అంత కాస్ట్లీ అయిపోయింది. సో దెన్ గవర్నమెంట్ కెన్ డూ సంథింగ్. గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వలెంట్గా ఎందుకు చేయలేం? యూ టెల్ మీ దట్ ఇఫ్ యూ నో. గవర్నమెంట్ అనేది చాలా పెద్ద అంటున్నా, ప్రైవేట్ స్కూల్ కంటే చాలా పెద్ద పెద్దది గవర్నమెంట్. సో పవర్ఫుల్, దే హ్యావ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే హ్యావ్ మోర్ మనీ. ఒక ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ స్కూల్ అంటే ఎంత చిన్నది ప్రైవేట్ స్కూల్ కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్. ఎందుకు ప్రైవేట్ స్కూల్తో కంపీట్ చేయలేకపోతుంది గవర్నమెంట్ స్కూల్? ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. దే హ్యావ్ ద బిగ్గెస్ట్ క్యాంపస్, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, దే ఆర్ హైలీ పెయిడ్. ఇన్నుండి ఎందుకు గవర్నమెంట్ స్కూలు మూతపడిపోతుంది? ఎందుకు ఎక్కువ డిబేట్ జరగట్లేదు? ఎందుకు ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో మానేసి గవర్నమెంట్ స్కూల్స్లో చేరట్లేదు? సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాయింట్. నాకు తెలియదు అది. సో దట్స్ వై ఐ మేడ్ ఎ పాయింట్. అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవా? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడదాం, గవర్నమెంటే పెట్టచ్చు కదా. ఇంగ్లీష్ మీడియం స్కూల్సే జనానికి అదే ఇంట్రెస్ట్ అన్నప్పుడు గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. సో జనానికి ఏది కావాలో అదే అలా మారాలి మనం. గవర్నమెంట్ స్కూల్సే పెడదాం, ఓ ఫీజు వసూలు చేద్దాం పోనీ, మినిమం ఫీజు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము సార్, అంత కష్టం అది, రన్ చేయలేకపోతున్నాం, గవర్నమెంట్కి అంత బడ్జెట్స్ లేవు. అక్కడ లక్ష కట్టడానికి ప్రిపేర్ అయ్యారు, మీరు 10,000 పెట్టిన ఫీజు 10,000 ఈక్వల్ దొరుకుతుంటే నో వన్ విల్ జాయిన్ అంటున్నా. సో ఏదో ఒక హోంవర్క్ జరగాలేమో, రీసెర్చ్ జరగాలేమో దాని మీద. అట్లీస్ట్ ఈష్యూస్ హైలైట్ చేయాలి రా, దాని క్యారెక్టర్ ఇష్యూస్ ఎక్కువ అడ్రస్ చేయగలిగితే కనుక బాగుంటుంది అనిపించింది. మీరు ఈ సినిమాలో దాదాపు ఒక 4-5 ఇష్యూస్ అడ్రస్ చేశారు. ట్రాఫిక్ ఒకటి, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లోకల్ గవర్నెన్స్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. అంటే స్టోరీ రాసుకున్నప్పుడు చాలా డిస్కషన్స్ అయ్యాయి, మనం ఏ ఇష్యూస్ని ఫోకస్ చేయాలి, ఏ వదిలేసేయాలి, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. యాక్చువల్లీ నేను రాసుకున్నప్పుడు లోకల్ గవర్నెన్స్, ఎడ్యుకేషన్తో పాటు ఐ థాట్ ఆఫ్ లోకాయుక్త ఆల్సో. ఇంతా లోకాయుక్త, లోకాయుక్త స్ట్రాంగర్ లోకాయుక్త కావాలని. బట్ ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, ఫైట్ జరుగుతుంది రైట్ ఫ్రమ్ అన్నా హజారే నుంచి. యాక్చువల్లీ కరప్షన్ డజన్ గెట్ టాక్డ్ అబౌట్ అట్ ఆల్ ఇన్ ది ఫిల్మ్. యా యా, అంటే దట్ వాస్ కంటిన్యూస్గా జరుగుతుంది, మరీ కామన్ అయిపోయింది. నేను దానికే నేను లోకాయుక్త పెడతాం అనుకున్నా. సో అవతల వాళ్ళు, ఒక నాయకుడు, అసలు రూలింగ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కలిసి ఏకమై దుబ్బేస్తున్నారని చెప్పాను సినిమాలో. దానికి స్ట్రాంగర్ లోకాయుక్త అంటే ఐ హర్డ్ నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ రీసెర్చ్, సన్హాజారే గారు వాళ్ళంతా లోక్పాల్ బిల్ కోసం ట్రై చేశారు. బట్ దే సాడ్ ఇట్స్ ఇంపాసిబుల్. వై వీ డోంట్ నో. స్ట్రాంగర్ లోకాయుక్త ఎక్కడో కర్ణాటకలో ఉందంట. బట్ ఎందుకు మనకు స్ట్రాంగర్ లోకాయుక్త లేదు? ఎందుకు సపరేట్ కోర్ట్స్ పెట్టలేవు? విఐపీస్కి పెద్ద పెద్ద అఫీషియల్స్కి పొలిటీషియన్స్ తప్పు చేస్తే స్ట్రాంగర్ లోకాయుక్త పెట్టి ఫాస్టర్ జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వలేము?
ఈ ఇష్యూ కూడా హైలైట్ చేయాలనుకున్నాను. బట్ ఐ థాట్ దిస్ పాయింట్ కాంట్ బి టచ్డ్, అలా టచ్ చేసి అలా వదిలేయలేము అనుకున్నాను నేను. ఒక యాక్ట్ తీస్తే ఫుల్ సినిమా దిగాలి. వై సి లా మేకర్స్ వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు లా పెట్టుకోరు, వి నో దాట్. బట్ ఇది ఎలా సాధ్యం? ఇది పీపుల్ పెద్ద మూమెంట్ చేయగలగాలి. చిన్న తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుంది. బట్ పొలిటీషియన్కి ఎందుకు స్ట్రాంగర్ లోక ఒక కొత్త బిల్ ఎందుకు రాలేదు? అది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆల్మోస్ట్ లోపాల గురించి ఎక్స్పర్ట్స్ అంతా మాట్లాడుతున్నారు. సర్ఫేషియల్ లెవెల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ పాయింట్ దట్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వే. అందులో జనానికి కూడా అర్థమవ్వాలి. పొలిటీషియన్స్కి సపరేట్ స్ట్రాంగర్ లోకాయుక్త, గవర్నమెంట్ పవర్స్ యూజ్ చేయకుండా స్ట్రాంగర్ పవర్స్ ఇచ్చి స్ట్రాంగర్ లోకాయుక్త ఉంటే పొలిటీషియన్స్ అఫీషియల్స్ అందరూ అందులోకి వెళ్ళాలి. స్ట్రాంగర్ లోకాయుక్త కిందకి రావాలి వాళ్ళు. ఇమీడియట్ జస్టిస్, 20 ఏళ్ళ పాటు కేసు వెళ్లకుండా ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వలేదు. స్ట్రాంగర్ బాడీ ఉండి ఉండాలి. అది పెద్ద ఇష్యూ అది. సో ఐ కాంట్ అడ్రస్ దాట్ ఇన్ వన్ సీన్. ఒక అన్ని టచ్ చేసి అప్పుడు అన్ని టచ్ చేసాను అని అంట కంటే ఒక 3-4 ఇష్యూలు తీసుకొని ఇన్ డీటెయిల్ అందరికి అర్థమయ్యేలా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటే బాగుండి. మీరు సినిమా రిలీజ్ ముందు చాలాసార్లు చెప్పారనమాట, మీరు ఫస్ట్ టైం స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 5 అవర్స్ నెరేషన్ ఇచ్చారండి మహేష్ బాబు గారే. ఇంత కంటెంట్ ఎలా పెడతామో ఏదేదో సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలామంది ఇదే డౌట్ అనమాట, లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట, చాలా కంటెంట్ అయినా తీయాల్సి వచ్చిందా షూట్ చేసుకోవడా అని. నేను ఉన్నాయి అలాగా కొన్ని ఉన్నాయి తప్పదు ఈ సినిమాకి. నేను ముందే బహుశా నేను అంటే ఇప్పుడు నాకు ఆ ధైర్యం కూడా లేదు 2 పార్ట్స్ తీసే ధైర్యం కూడా నాకు. అండ్ ఏంటి ఇప్పుడు భరత్ అనే నేను పార్ట్ 2 ఐ డోంట్ నో మేబీ అదే అదే బికాస్ నాకు త్వరగా నా పర్సనల్ క్యారెక్టర్ అది సీక్వెల్స్ కానీ కొంచెం బోర్ నాకు. ఐ డోంట్ నో వై ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు డిఫరెంట్ స్టోరీ. కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎక్కువ. మళ్ళీ అవే అంతే తప్ప అది తప్పని కూడా కాదు కానీ మేబీ ఐ డోంట్ నో చేస్తానేమో చేయకపోవచ్చు. బట్ మొత్తం ఒక దాంట్లో చేద్దామన్నప్పుడు కొంచెం కొన్ని ఇబ్బందులు పడ్డాం. బట్ అయినా వి కేమ్ అవుట్ వెల్. ఫ్లో ఆఫ్ ద స్టోరీ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా చేయగలిగాం. చాలామందికి ఒకే డౌట్ అనమాట, ఈ సినిమాలో ఏదో హోలీ ఫైట్ ఉందంట, మీరు అది ఇప్పుడు రిలీజ్ చేసిన వర్షన్లో పెట్టలేకపోయారు అని. అది ఏంటి, ఏ సందర్భంలో వస్తుంది అని అక్కడ అంటే అది లేకపోవడం దట్స్ ఒక స్మాల్ ఐటమ్ ఐటమ్ అది. బట్ లెంగ్త్ రీచ్యా అండ్ ఫ్లో ఆఫ్ ద స్టోరీ పెద్దగా డిస్టర్బ్ అవ్వట్లేదు లేకపోయినా సరే. దట్స్ నాట్ కథలో భాగం కాదు అది. బట్ ఇట్ వాస్ ఎ నైస్ రిలీఫ్ అండ్ ఒక చిన్న ఐటమ్ అది. సో అది లేకపోయినా ఇబ్బంది లేదు అని అనిపించింది. బట్ అంటే ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అది. అంటే ఎక్కడ వస్తుంది సార్ మూమెంట్ స్టోరీలో? అంటే బ్రదర్కి హాస్పిటల్లో చెప్పిన తర్వాత బ్రదర్ కొంచెం రికవర్ అవుతున్నాడు. ఎప్పుడు డల్గా ఫాదర్ చనిపోయారని డల్గా ఉండే మనిషి. సేమ్ సిచ్యుయేషన్ భరత్ది తమ్ముడిది సేమ్ సిచ్యుయేషన్. భరత్ చిన్నప్పుడు కూడా మిస్ డిస్ ఫాదర్ సేమ్ రెప్లికానే వీడు కూడా. ఫాదర్ ఎప్పుడు లేరు, ఉంటారు అనుకునే అసలు ఏకంగా పర్మనెంట్గా లేరని తెలిసింది. ఆ షాక్లో ఉన్నప్పుడు అతను ఫాదర్ అవుదాం అనుకున్నాడు తమ్ముడికి. సో హీ ట్రై టు చెప్పాలన్నాడు అంతా, దిస్ ఇస్ హౌ ఇట్ ఇట్ ఈస్, నాకు లేరు. బట్ మన ఫాదర్ది గ్రేట్ జాబ్ అది, తప్పదు అది. మన ఫ్రెండ్స్ ఫాదర్స్ అందరికంటే పెద్ద జాబ్ అయింది అని చెప్పినప్పుడు వాడు కొంచెం హీ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. తర్వాత బ్రదర్తో క్లోజ్ అయ్యే ప్రాసెస్ ఉంది. సో వన్ డే హోలీ రోజు ఇంటికి వస్తాడు హాలిడే అని చెప్పి సీఎం ఇంటికి, అంటే అన్న ఇంటి అన్న పెంట హౌస్కి వస్తాడు. హీ వాంట్ టు ప్లే హోలీ. సో అన్న అన్నం తీసుకెళ్ళమంటాడు ఎక్కడికన్నా, అంటే చీఫ్ మినిస్టర్ అయినా తెలియదు. సో ఇన్ డిస్గైజ్ హీల్ గో, అంటే లైక్ చిన్న కలర్ వేసుకొని వెళ్తారు అక్కడికి. ఓకే, సో నో వన్ నోస్ దట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్. హీల్ బీన్ గ్లాసెస్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఫుల్ కలర్ పూసుకొని ఆ క్రౌడ్ ఎవరు తెలియదు ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారని ఎవరు ఊహించకూడదు కదా. అక్కడ ఒక చిన్న ఐటమ్ జరుగుతుంది. ఓకే, వచ్చినప్పుడు. సో దాట్స్ ద సిచ్యుయేషన్. రైట్ రైట్ సార్. ఇది ఐ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ రైటింగ్ ప్రాసెస్. చాలామంది డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి ఎట్లంటే ఒక విజువల్ మైండ్లోకి వచ్చాక
అక్కడి నుంచి కథ డెవలప్ చేయడం మొదలు పెడతారంట. కొంతమందికి అంటే క్లైమాక్స్ ముందు వస్తుంది, సో ఆ క్లైమాక్స్ వరకు ఎలా రావాలి అని వాళ్ళ కథ రాసా. కానీ భరత్ అనే నేనుకి వాట్ వాజ్ యువర్ రైటింగ్ ప్రాసెస్ దర్? అంటే ఇష్యూస్ ఇవి ఇవి అడ్రస్ చేయాలని చెప్పి అది కనెక్ట్ చేసుకుంటే వెళ్ళారా, లేకపోతే వేరే ప్రాసెస్ అని ఉండదు? అంటే ఫస్ట్ ఐ ఆల్వేస్ సీ వన్ సెంట్రల్ థీమ్ ఒకటి ఉండాలని నమ్ముతాను నేను. ఓకే, సో దాన్ని నా బోర్డు మీద ఫిక్స్ చేసేస్తాం ఫస్ట్ డే అది దొరికిన రోజు. సో ప్రామిస్, ఈ సినిమాలో ప్రామిస్ గురించి చెప్తున్నా. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యూఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్, అది రాసేసుకుంటాను అది. సో ఐ ఫాలో దాట్. అది దొరకనంతసేపు పిచ్చి పిచ్చి రైటింగ్గా ఉంటుంది, అసలు ట్రాష్ రాసేస్తాను. వన్స్ ఆ లైన్ వచ్చేసిన తర్వాత నాకు ఐ సీ దట్ ద ఎంటైర్ జర్నీ. సో ఎక్కడో ఆ ప్రామిస్ని మర్చిపోకుండా ఉండేలా కేర్ తీసుకుంటాను నేను. సో ఎవ్రీ సీన్లోనూ ఆ ప్రామిస్ గుర్తుండాలి నాకు. సో దట్స్ హౌ యూ వర్క్ ఎవ్రీ సీన్స్లోనూ. సో వి మేడ్ ఎ ప్రామిస్, ఎక్కడో దాని చుట్టూ తిరుగుతుంటుంది కథ. సో సెంట్రల్ థీమ్ని మిస్ అవ్వకుండా కథని సీన్స్ కానీ ఎపిసోడ్స్ కానీ అలా వెళ్తుంటాను నేను. సో దట్స్ హౌ యూ వర్క్. ఇస్ దర్ ఎనీ పర్టిక్యులర్ సీక్వెన్స్ ఆర్ బ్లాక్ చాలా స్ట్రగుల్ అయిన విషయం ఏమైనా ఉందా? ఇది కరెక్ట్గా రావట్లేదు ఎంత ఆలోచించినా, అండ్ ఫైనలీ హౌ డిడ్ యూ క్రాక్ ఇట్? యాజ్ ఎ కమర్షియల్ ఫిల్మ్ ఇంటర్వెల్కి ఓ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయటాలు ఇలాంటివి ఉంటాయి స్టార్ట్స్తో. సో ఐ థాట్ ఫస్ట్ హాఫ్లో యాక్షన్ లేదు, యాక్షన్ లేదా సరే ఉండదులే, అట్లీస్ట్ ఇంటర్వెల్లోనే ఉంటుంది అనుకుంటారు. బట్ నాకు ఆ ఛాన్స్ లేదు. బట్ ఐ షుడ్ గివ్ ఏ హై. సో అది ఆ ఫస్ట్ అనుకున్నప్పుడు, ఫస్ట్ స్టోరీ రాసినప్పుడు నాకు అది టెన్షన్, వాట్ ఇస్ ద మిడ్ పాయింట్ అని. సో లక్కీగా మనకి ఇనఫ్, ఎంత సఫికేట్ అయిపోతున్నాం. సో లెట్స్ అరేంజ్ ఏ టీ పార్టీ, స్టేజ్ సెట్ చేసి ఆల్ ద పొలిటీషియన్స్ ఒక డాష్ మీద కూర్చొని ఆఫ్ ద రికార్డ్ అది ఓపెన్గా. సో అందరం ఒకటే రోజు కొట్టుకుంటున్నాం, బట్ ఎక్కడో లోపల తెలియకుండా ఆ అగ్రిమెంట్ కూడా రాసుకోం. బట్ ఎక్కడో ఒక అగ్రిమెంట్ ఉంటుందేమని నాకు ఫీలింగ్ అది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీథింగ్ బట్ ఐ హ్యావ్ సీన్, గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను, అది ఎక్కడో ఆంధ్ర కూడా ఒక అగ్రిమెంట్ ఉంది వాళ్ళు అందరి మధ్యలో అనే నా భయం. అదే అభిప్రాయం ఉంటుంది, అభిప్రాయం అది తప్పు ఒప్పుకుని నాకు తెలియదు అది. బట్ మెనీ కేసెస్లో నేను చూశాను అది. అది క్లియర్గా మాట్లాడుకొని రోజు సినిమా అంతా కొట్టుకుని కొట్టుకుని కొట్టుకొని ఇంటర్వెల్కి కొట్టుకుని ఎవడంతా ఒకసారి కూర్చొని సరదాగా అన్న అన్న కంటే నాకు బాగా నచ్చింది. ఇట్ విల్ గివ్ ఎ రియల్ హై అనిపించింది. వాళ్ళందరి మధ్యలో ఈజ్ ది ఆడ్ వన్ అవుట్ అతను. సో అతనే అతనికే షాకు, ఇదేంటి అందరు కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నారు, ఒకటే అంటున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. సో అతను ఎమోట్ అయ్యే విధానం చిన్న గేమ్ మే హై. సో ఐ థాట్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ ద మిడ్ పాయింట్ అనిపించింది. మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీరు సెట్లో స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతున్న కొద్దీ వాట్ వర్ యూ ట్రైయింగ్ టు టెల్ హిమ్, అంటే అతని నుంచి అంత పర్ఫార్మెన్స్ రావడానికి? లక్కీగా ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడే నేను అనుకున్నాను, ఎందుకంటే ఈయనకి సంబంధం లేని క్యారెక్టర్, డెఫినెట్లీ కొత్త పర్ఫార్మెన్సే వస్తుంది. అవును, ఎందుకంటే ఎప్పుడు ప్రొడక్షన్గా చేయలే. సో డెఫినెట్లీ కొత్తగా అన్ని అప్పటికప్పుడు అర్థం చేసుకుని డెలివర్ చేయాలి. లోపల ఏమీ లేదు మైండ్లో, క్లీన్ స్లేట్. సో హీల్ గివ్ హిస్ బెస్ట్ అనిపించింది. సో ఇక ఎవ్రీడే మార్నింగ్ సీన్ చెప్పినప్పుడు సీన్ అర్థం చేసుకుని హీస్ టు ఇన్వాల్వ్ ఇన్ ది సీన్. ఓ ఈ మాట అంటారా, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నానా? ఎడ్యుకేషన్కి చాలా ఇష్టమైన టాపిక్ అతనికి. ప్రతిదానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ కన్వేడ్ ఆర్ నాట్ ప్రాపర్లీ. మీరు ఇంట్రో చూసినప్పుడే మీరు దెర్ ఆర్ మెనీ డిగ్రీస్ యాక్చువల్లీ హీరో మహేష్. ఐదు డిగ్రీలు ఉన్నాయి, ఐదు డిగ్రీలు ఉన్నాయి అప్పుడు. సో ఐ వాంట్ కన్వే టు ద ఆడియన్స్ దాట్ అతని మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏరియా ఎడ్యుకేషనే, బికాస్ హీస్ ఎ స్టూడెంట్. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చిందో హీల్ బి మోర్ హ్యాపీయర్ టు అడ్రస్ దాట్, బికాస్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆల్వేస్ అండ్ హీ కేమ్ ఫ్రమ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ ఎడ్యుకేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు హీల్ గో ఆల్ అవుట్. సో అక్కడ ఎడ్యుకేషన్ సీన్ గురించి మాట్లాడినప్పుడు యూ కెన్ సీ హౌ హీ డెలివర్స్. నేను చెప్పా సార్ భరత్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎడ్యుకేషన్, బికాస్ హీ కీప్స్ ఆన్ స్టడీ. నాకు ఇంత బాగా దొరికింది ఎడ్యుకేషను, ఇక్కడ 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 వాళ్ళకి దొరకట్లా. సో వాట్ షుడ్ ఐ డూ టు మేక్ దమ్ స్టడీ లైక్ మీ అని అన్నప్పుడు హీల్ గో ఆల్ అవుట్, మోర్ డీటెయిల్ మాట్లాడతారు అన్నప్పుడు అర్థమైంది దానికి బ్యాక్ స్టోరీ.
సో ఐ షుడ్ గివ్ ఎ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఈ సీన్లో. నాకు అన్ని ఇష్యూస్లోకి యాజ్ అ చీఫ్ మినిస్టర్ తనకు బాగా ఇష్టమైన రంగం ఎడ్యుకేషన్. బికాస్ అతనికి పర్సనల్గా అది ఇష్టం. ఎవ్రీ సీఎంకి ఒక ఫ్యాంటసీ ఉంటుందంట, ఒక ఏరియా, ఈ ఏరియా బాగా డెవలప్ చేయాలని. సో కొందరు విలేజ్లు బాగా డెవలప్ చేయాలని, కొందరు సిటీస్ బాగా డెవలప్ చేయాలి, కొందరు ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేయాలి. ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ మన ఏరియా. అన్ని బాగా చేసి ఒక ఏరియాని ఇంకా బాగా చేస్తారు వాళ్ళు. సో దిస్ మ్యాన్స్ ఇంట్రెస్ట్ వాజ్ ఎడ్యుకేషన్. అది చెప్పినప్పుడు హీ గేవ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్. ఆపరు ఎక్కడ. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఓకే సార్ వెళ్ళుకుంటుంది ఏంటంటే విల్ గెట్ హర్ట్. అలా అనకూడదు నువ్వు, వాట్ వెళ్ళుకుంటే దట్స్ ఏ కామన్ డే లైన్. చూడటానికి ఏమైనా చేయటమే అంటారు. డోంట్ టెల్ చూస్తాం సార్, చెప్పదు నాకు అని, ఎందుకంటే అతను బాగా నచ్చిన ఏరియా. ఇట్ షుడ్ బి డన్, చూస్తాం సార్, మీటింగ్ పెట్టుకుందాం సార్, ఈ పదాలు ఇష్టం లేదు ఆయనకి. సో ఆ సీన్లో అలాంటి పెర్ఫార్మెన్స్. సో ఎవ్రీ ఇష్యూ వాజ్ లైక్ దాట్. సో దర్ వాజ్ బ్యాక్ స్టోరీ ఉంది, ఆ బ్యాక్ స్టోరీ చెప్పినప్పుడు హీల్ బి మోర్ కాన్షియస్. అది దృష్టిలో పెట్టుకుని పెర్ఫామ్ చేసేవాళ్ళు. దట్స్ ద బ్యూటీ. ఐ థింక్ ఎవ్రీబడి హూ సా ద ఫిల్మ్, అందరికీ ఆ దుర్గా మహల్ ఫైట్ సీక్వెన్స్ భలే నచ్చింది అనమాట. అండ్ అదర్ వన్ వాజ్ అ ప్రెస్ మీట్ సీక్వెన్స్. సో దుర్గా మహల్ కెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్, లైక్ అది ఎట్లా కన్సీవ్ చేశారు? నేను ఫైట్ బాగా నమ్మాను. ఆ ఫైట్ ఎందుకంటే సీఎం ఫైట్ చేయడం పక్కన పెడితే సీఎం ఫైట్ చేయాల్సిన పనిలా. అట్లీస్ట్ ఐ వాంట్ టు కన్వే దాట్ సీఎం కెన్ సెండ్ సమ్వన్ టు ఫైట్ బయట రియల్ లైఫ్లో కూడా. అలా డీటెయిల్స్ వచ్చినప్పుడు యూ ప్లీజ్ గాడ్ దెమ్. నేను మా ఊర్లో బహుశా నేను కూర్చొని పెద్దవాళ్ళతో నేను ఫైట్ చేయలేను సార్. నేను బికాస్ ఐఎమ్ స్మాల్ గాయ్. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు గాడ్ మీ, నాట్ యువర్ మ్యాన్. అతను ఆల్రెడీ బలగం ఉన్న మనిషే. సో నేను ఇప్పుడు అతను కంటెస్ట్ చేయాలనుకున్నాడు, ఓ సలహా ఇచ్చాడు వచ్చి, సార్ మాకేం చేయట్లేదు సార్, వాళ్ళు ఇంకోళ్ళకి ఇవ్వండి సార్ సీటు, ఇంకోళ్ళకి ఇవ్వండి సార్ సీటు అని అంటే చాలా రబ్బిష్ అనిపించింది ఆయనకి. కంటతగా నువ్వు మీ ప్రాబ్లమ్స్ అన్నీ అలా లెసన్లా చెప్పేసావు నాకు. అంటే నీ అణువణువు తెలుసు నీకు మీ ఊరు గురించి, ప్రాబ్లమ్స్ గురించి. సి వై కాంట్ యూ కంటెస్ట్? నువ్వు అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని తపన ఉంది, తాపత్రయం ఉంది, నువ్వు పొడి చేసుకోవాలంటే. అంటే కామన్ మ్యాన్ అలా ఆలోచించదు కదా, ఎవరు వచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటారు తప్ప. సో వెన్ ఈస్ గోయింగ్ దేర్ ఒక సలహా ఇచ్చాను, అది పాటించలేకపోతున్నారు అక్కడ, ఎందుకంటే అక్కడ కండిషన్స్ అలా లేవు. హీ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎవడైనా కంటెస్ట్ చేయొచ్చు ఇక్కడ, బయటపెడితే ఐఎమ్ దేర్ టిల్ ది ఎండ్. పర్సనల్గా తీసుకున్నాడు ఆ ఇష్యూని. సో ఐ వాంట్ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ గాట్ పీపుల్. చిన్నవాళ్ళని కూడా మీరు అలా కాయాలి. అంత హైయెస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉత్తరాన్ని ధైర్యం ఉండాలిగా మనకి. మన దగ్గర మా పెద్ద ఫోన్ నెంబర్ లేదు, మనకి ప్రాబ్లం ఉంటే రికమెండేషన్ చేయించుకోవాలి. ఎవరు పొలిటీషన్ తెలిస్తే బాగుండు సార్, వాళ్ళు ఇబ్బంది పెడతాను సార్. ఎందుకంత కామన్ మ్యాన్కి ఫోన్ బుక్లో పెద్ద నెంబర్లు ఉండవు, నా ఫోన్లో లేవు, ఎందుకుంటాయి? కొంచెం బాగా పొలిపడి ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయి నెంబర్లు. టక్కనే మిడ్ నైట్ ప్రాబ్లం వచ్చింది, ఎవడో మనకు కొడుతున్నాడు, ఎవరికి ఫోన్ చేయాలి? నా ఫోన్ బుక్లో పెద్ద నెంబర్లు ఉండవు మరి మన ఫోన్ బుక్స్లో, ఎందుకు ఉండాలంటున్నాను నేను? గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అవసరంలా. గవర్నమెంట్ నుంచి భయం ఉంటే ఎవడన్నా అలా చేస్తే వాయి చేస్తాం అనే భయం ఉంటే మన ఫోన్ బుక్లో నెంబర్ అవసరంలా. సీ వాంట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ విల్ గో ఆల్ అవుట్ ఎవరన్నా అలా చేస్తే, బికాస్ ఐఎమ్ హియర్ టు సేఫ్ గార్డ్ దెమ్. పెద్ద ఎంత మాత్రాన నీకు అధికారం లేదు అని బెదిరించడానికి చెప్పాలనిపించింది నాకు. సో మై ఫేవరెట్ ఎపిసోడ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ దుర్గామహల్ ఫైట్ గో ఆల్ అవుట్ యాక్చువల్లీ. అక్కడ కూడా భలే పంచ్ డైలాగులు కొడతారు. ఫైట్ చేయాల్సిన పని లేదు కానీ సీన్ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ వాచ్ సమ్మన్ ఫైట్ ఆల్సో. పాపం చిన్నవాళ్ళని అంట బెదర కొట్టినారంట, అక్కడికి వెళ్ళి సెటిల్ చేసేవచ్చు. సీన్ ఫైట్ చేయాల్సిన పని లే, దట్స్ ఫిల్మీ. బట్ హీ హ్యాస్ అ పవర్, పోలీసులు పంపించచ్చు ఆయన. నేను దాన్ని అంత ఇంట్రెస్టింగ్గా చూశాను అండి. అండ్ ద ప్రెస్ మీట్ సీక్వెన్స్ ఇస్ దర్ ఎన్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దట్? ఐ రియల్లీ డోంట్ వాంట్ ఎనీ కంట్రోవర్సీ ఆన్ దాట్. ఆ సినిమాలో నేను అందుకే ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ని రిజిస్టర్ చేశాను నేను, సుబ్బదేవి సుబ్బారావు అనే క్యారెక్టర్. ఏదైనా నెగిటివ్ రాస్తుంటాడు దట్స్ ఆల్సో ఓకే, బికాస్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్. రోజు పోడాల్సిన పనిలే. అంతకన్నా చుట్టూ అనలేకపోయాడు రాశాడు, అంతకన్నా చుట్టూ అనలేకపోయాడే ముఖ్యమంత్రి రాశాడు. సో అంతకన్నా చుట్టూ నేర్చుకున్నాడు, అదో నేర్చుకొని అంతకన్నా చుట్టూ ఉండటం కూడా నేర్చుకున్నాడు.
కెన్ స్పెల్ ఇట్ అండ్ ఐ కెన్ లింప్ బై ఇట్ అవును రెండు చెప్పాడు అందుకనే మీరు ఏదైనా అందుకని చూస్తాను చేసాను సార్ అన్న సో యూ వాంట్ కన్వే దట్ ఐ కెన్ లెర్న్ హౌ టు స్పెల్ ఇట్ ఆల్సో ఎలా ఉండగలనో కూడా తెలుసు అక్కడే ఉన్నాయి అన్ని బికాస్ దట్స్ ఇస్ జాబ్ నువ్వు చెప్తే నేర్చుకుంటాను దట్స్ ఇస్ జాబ్ పర్సనల్ తిన్నప్పుడు రుచి చేశాడు ఆయన అండ్ హీ డజంట్ వాంట్ దాట్ ఒక అమ్మాయిని పైగా అదే ఎవరో పొలిటీషియన్ చేసిన స్వార్థం ఇది నింపడం కోసం అండ్ దే కాల్డ్ హర్ సంథింగ్ ఎల్స్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఇతని వలన వాళ్ళు ఇబ్బంది పడ్డారు దే ఆర్ మిస్లీడింగ్ పీపుల్ పీపుల్ ఏంటి ఈ గవర్నెన్స్ అంతా మర్చిపోయి ఫ్యాన్సీ టాపిక్ రాగానే అమ్మో ఈ రాసలేదమ్మో ఈ మా ఆశమాషి కదా ఆఫీస్లో పెట్టే కూర్చాను ఏమో మా దట్ డిస్టర్బ్డ్ హిమ్ ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ టు బ్రింగ్ పీపుల్ ఇన్ టు ఎ రైట్ ట్రాక్ ఫర్ హిమ్ ఫోకస్ అంతా ఇష్యూస్ మీద ఉంది యూఆర్ ఈజీలీ డైవర్టింగ్ దెమ్ ఆ కోపం ఉంది ప్రజలను ఈజీగా మొబ్బిపెట్టారనే కోపం ఉంది ఒక అమ్మాయిని వచ్చేసారనే కోపం ఉంది నేను ఇన్ని మంచి పనులు చేసా అసలు నా గురించి రాయాల్సిన పనిలే ఆ ఇష్యూస్ని హైలైట్ చేయండి భరత్ చేయలేయి బట్ అవి ప్రజలకి మంచి జరుగుతాయి వాటిని అడ్రస్ చేయండి నేను చేయని సమస్యలు ఇంకా 100 ఉన్నాయి ముఖ్యమంత్రి ఈ మూడే చేశాడు ఆ 100 చేయలేదని రాయండి మీ ద్వారా నాకు తెలుస్తే ఆ 100 చేస్తాం మళ్ళా దట్ షుడ్ బి ది ఎనర్జీ మీరు అన్న అంతేగాని వీడు వేస్టు అమ్మాయి వేస్టు షీ సంథింగ్ ఇద్దరు అది పెడుతున్నారు ఆ ఫైర్ అంతా కక్కించాలి సో సుబ్రహ్మణ్య సుబ్బారావు ద్వారా చెప్పించా ఓకే సార్ 8 నెలలు అధికారంలో ఉంటే నేను ఎంత చేయగలిగాను సార్ వాళ్ళ ఎలా ఉంటారండి అంటే వాళ్ళు కావాల్సింది ఇంకేదో ఆ టాపిక్ మేము నువ్వు ప్రెస్ మీట్ అంటే అది అనుకున్నావు ఆయన అని వెయిటం కదా వాళ్ళు చెప్పాడు అది నేను ఇన్ని చేయగలిగా ఇలా 8 నెలలు నువ్వు చేయొచ్చు ఇమాజిన్ 5 ఇయర్స్ ఇక్కడ నువ్వు 1 డజన్ ఆ అమ్మాయి వాళ్ళు ఇలాగే ఉన్నారు అమ్మాయి గురించి చెప్పాలి అదే మీ టాపిక్ రాష్ట్రంలో ఎవరికైనా ఒక మెతుకు పెడుతుంది ఆ టాపిక్ బట్ అది ఇంట్రెస్ట్ అది అంటే వాళ్ళు సుబ్రహ్మణ్య సుబ్బారావుకి అందుకనే అంత ఆల్అౌట్ అయిపోయాడు గట్టి బర్స్ట్ అవుట్ అయ్యాడు అది ఎందుకు పెంచిన ఇష్యూ అది దట్స్ మై పర్సనల్ థింగ్ సాయంత్రం పూట ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత దట్స్ మై పర్సనల్ లైఫ్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ చేయను తప్పులు చేయను మీకు ఎందుకు అది నా పర్సనల్ లైఫ్ వై డూ వాంట్ పీపిన్ పైన ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఎప్పటి నుంచి అదే వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడ్డారు పక్కింటి కూడా తెలియదమ్మా మనం ఎవరో ఎంతకాలం కానీ అందరం తెలిసిపోయాం నాట్ బై బికమింగ్ ఫేమస్ ఇన్ ఏ గుడ్ వే అని అంత బాధపడ్డారు అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలా పాలిస్టిక్గా రాశాను అది పైగా అది ఫైనలీ సార్ సినిమా హిట్ అయింది కలెక్షన్స్ వచ్చేవన్నీ పక్కన పెడితే మీరు ఏదైతే చెప్పాలనుకున్నారు ఈ సినిమా ద్వారా డ్యూ థింక్ యూ అచీవ్ దట్ ఆర్ ఇంకా చాలా చెప్పండొచ్చు ఇంకా డెఫినెట్ ఎవ్రీ సినిమా ఉంటుంది ఐ కెన్ సీ సమ్ ఫ్లాస్ ఇన్ ద ఫిల్మ్ ఇంకా చెప్పాలి కానీ ఎలా చెప్పుండొచ్చు స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజన్ నేను ఇంకా టూ మెనీ ఇష్యూస్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఐ నో దర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇష్యూస్ గ్యారంటీగా సినిమాలో చెప్పలేము సో ఒక ఇద్దరు క్యారెక్టర్స్ కొట్టుకోవడం కంటే ఒక ఇష్యూస్ మీద కొట్టుకోవడమే బెటర్ అనిపించింది సో ఐ హావ్ డన్ మై జాబ్ రైట్ అట్లీస్ట్ ఒక 3 ఇష్యూలు 4 ఇష్యూలు స్ట్రాంగ్గా టచ్ చేయగలిగాను ఒక 5 6 ఫ్రెండ్స్ అండ్ ట్విట్టర్లో 6 7 కమెంట్స్ చదివా అన్న నిజంగా చెప్తున్నా కొంచెం సిగ్గేసింది రేపటి నుంచి హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను ఆ లైన్ దాటను కొంచెం సిగ్గేసింది రేపొద్దున నన్ను కూడా పక్క నేను దాటితే ఆ పక్కన కార్ రోడ్లు నా వైపు చిత్రంగా చూస్తారేమో అది కొంచెం రేపటి ఐఎమ్ హ్యాపీ ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అబ్సల్యూట్ ప్లెజర్ టాకింగ్ టు యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ రైట్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ కొరటాల శివ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఫిల్మ్ కంపానియన్ సౌత్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ